ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మయూరి. ఇవాళ వైట్ సిమెంట్తో చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనము ట్రే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపెడతానండి. ముందుగా మనకు ఒక కార్డ్బోర్డ్ కావాలి. దాన్ని ఇలా ఒక బోర్డ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాంటివి వచ్చి మనకు రెండు కావాలి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో అవి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత వచ్చి ఒక థిన్గా ఉండే కార్డ్బోర్డ్ తీసుకోవాలండి. అది వచ్చి ఇలా నాకు ఎంత సైజ్ కావాలో అలా 2 ఇంచెస్ అలా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనకు పొడవు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం పొడవుగా తీసుకోవాలి. సో నాకైతే ఇంతే తీసుకున్నాను. నేను ఇంకా కొద్దిగా పొడవుగా చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు ఈ సైజ్ చాలా అనిపించింది. సో దీనికి మనము ఫస్ట్ ఫెవికాల్ అప్లై చేసి ఈ బోర్డ్ షేప్కి ఒక ఎడ్జ్లో ఇది స్టిక్ చేయాలి మనము. అది కాసేపు మనము అలాగే హోల్డ్ చేయాలి, ఎందుకంటే స్టిక్ అవ్వాలి కదా. కాసేపు అలా హోల్డ్ చేస్తే బాగా నీట్గా స్టిక్ అవుతుంది. తర్వాత ఆ ఎడ్జెస్కి మొత్తం మళ్ళీ కొద్దిగా ఫెవికాల్ వేద్దామండి, ఎక్కడ గ్యాప్ లేకోకుండా. అప్పుడు బాగా స్టిక్ అవుతుంది. ఇలాంటి మనకు 2 పీసెస్ కావాలి. సో ఇది వచ్చి పెద్ద పీస్, ఇది వచ్చి చిన్నది. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టడానికి అన్నమాట. ఈ మధ్యలో అంతా మనం సిమెంట్తో ఫిల్ చేస్తాము. ఇంత గ్యాప్ ఉండాలి. నేను చూసుకుంటున్నాను గ్యాప్ సరిపోతుందా లేదా అని. నేనేం మెజర్ చేసుకోలేదండి, అందాజగానే డ్రా చేసి కట్ చేసుకున్నాను. చూడ, ఈ కార్డ్బోర్డ్ అయితే ఇలా థిన్గా ఉండాలన్నమాట. మనం సైడ్ స్టిక్ చేసాం కదా, అది అప్పుడు మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ అవుతుంది. సో ఇవి రెండు డ్రై అవ్వాలి. ఒకసారి చూసుకుందాము మనకి ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి అని. మన థిక్నెస్ని బట్టి అండి, మనం బాగా లావుగా ఉండాలనుకుంటే కొంచెం లోపల ఉండే పీస్ చిన్నగా చేసుకోవాలి. అంటే చిన్నగా చేసుకున్నప్పుడు మనకు ఎడ్జ్ బాగా మందంగా లావుగా వస్తుంది కదా, అందుకు. సో చూసారు కదా, బాగా స్టిక్ అయిపోయింది. డ్రై అయిన తర్వాత మనము సిమెంట్ మిక్స్ చేసి చేసుకుందాము. చూసారు కదా, నాకైతే అంత వెడల్పు అయితే చాలు. సో ఒక బౌల్ తీసుకొని వాటర్ అంతే అండి, ఏం మిక్స్ చేయనవసరం లేదు. ఇది వచ్చి నేను బేస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కాస్త థిక్గానే ప్రిపేర్ చేశాను. అండ్ సైడ్స్లో వేసేది కొద్దిగా వాటరీగా అలా ఉన్నా పర్లేదు అన్నమాట, మరి థిక్గా ఉండకూడదు. మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా ఉండాలి. సో ఇవి వచ్చేసి నేను ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను థ్రెడ్స్ కట్టడం కోసం అని హోల్స్ పెట్టేసి అక్కడ ఏదో ఒకటి మనం ఫిల్ చేయాలన్నమాట. తర్వాత అవి తీసినప్పుడు మనకు హోల్స్ నీట్గా కనిపిస్తాయి, ఏదైనా థ్రెడ్ అవి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్ యూస్ చేస్తాను. మీరు ఏమన్నా స్టిక్స్ లాంటివి అలాంటివి యూస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది తీసేటప్పుడు. అండ్ హోల్స్ కూడా బాగా నీట్గా ఉంటాయి. తర్వాత ఈ సిమెంట్ని అంతా వచ్చి మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని ఆ ఫస్ట్ ట్రే పైన పెట్టాలి. ఈ సైడ్స్లో అంతా మనం ఫిల్ చేయాలి ఇప్పుడు ఈ సిమెంట్తో. మన దగ్గర లడిగా అంటారు కదా అండి, అలాంటిది పెట్టి చేస్తే బాగా ఈజీగా మనం లోపల వేసేయచ్చు అనమాట, ఫిల్ చేయొచ్చు ఈజీగా. సో డ్రై అయిన తర్వాత చూసారు కదా చాలా నీట్గా వచ్చేస్తుంది, అసలు ఏం కష్టమే లేదండి. బాగా వన్ డే మీరు సైడ్ పెట్టేసేయండి, ఇవాళ ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేయండి, బాగా డ్రై అయిపోయి ఉంటుంది. ఇది ఎండలో అలా ఏం పెట్టని అవసరం లేదు, నీడలో ఉన్నా కూడా బాగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, అండ్ సైడ్స్ ఫెవికాల్ వేసాం కదా, అది రావట్లేదు. తర్వాత వచ్చి శాండ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయండి. ఇలా గ్రీన్ పీస్ అలాంటివి యూస్ చేసి నా దగ్గర శాండ్ పేపర్ లేదు, అందుకే నేను గ్రీన్ పీస్తో చేస్తున్నాను. చూసారు కదా, ఈ ఎడ్జెస్ అవన్నీ బాగా నీట్గా వస్తాయి అన్నమాట మనము శాండ్ పేపర్తో చేసినప్పుడు. ఇది వచ్చి మనము వాటర్లో పెట్టి చేస్తే ఇంకా బాగా వస్తుందండి. నేను మీకు చూపెట్టడం కోసం నేను డ్రైగానే చేస్తాను, కాకపోతే నేను ఎక్కువ పాలిష్ చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం న్యాచురల్ లుక్ కావాలనిపించింది. ఇది కొన్ని రోజులు ఇలా యూస్ చేసిన తర్వాత వైట్ పెయింటే చేసి ఇప్పుడు నేను పురికొసతో ప్రిపేర్ చేస్తున్నాను కదా, దానికి ఎల్లో అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇలాగే పెట్టేసుకుంటాను. సో ఒకవైపు ముడి వేశాక ఎంత సైజులో కావాలో అంత సైజులో ఈ పురికొసను
ఇలా పేకలు అప్లై చేస్తే మనకు నీట్గా హోల్లో పోతుంది కదా, అంటే బాగా ఈజీగా ఎక్కించు కదా, అందుకని ఫెవికాల్ యూస్ చేస్తాను. సో మనకి ఎంత సైజులో కావాలంత సైజులో ఆ ఉరికోసను పెట్టుకొని జూట్ రోప్ అండి, జూట్ రోప్. సో దీన్ని ఇలా ముడేసుకున్న తర్వాత ఇక్కడ రెండు వైపులా ముడేసుకోవాలి. తర్వాత ఈ కనిపిస్తున్నది కూడా మనము ఫెవికాల్తో స్టిక్ చేయొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కొద్దిగా కట్ చేసి స్టిక్ చేయొచ్చు అన్నమాట లోపలి వైపు. అండ్ ఇంకొక పురికొస తీసుకొని ఇలా ఒక ముడేసి దీన్ని ఇలా మొత్తం రోల్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే చాలా నీట్గా థిక్గా ఉంటుంది ఆ హ్యాండిల్ వచ్చి. ఇలా ఏం లేదండి, చూపెడుతున్నాను కదా లోపలి నుంచి బయటికి మళ్ళీ లోపలికి ఊరికే చుట్టూ ఉన్నానమాట, మొత్తం చుట్టేసుకోవాలి. ఈ ఐడియా వచ్చి నేను అమెజాన్లో చూసానండి. దీనికంటే కొంచెం హైట్ ఉంది, కాకపోతే నా దగ్గర వైట్ సిమెంట్ కూడా కొద్దిగా ఉంది, నాకు ఈ సైజులో చాలా అనిపించింది అనమాట. అంటే హైట్ ఎక్కువ వచ్చింది బోర్డ్ షేప్ వచ్చి. నాకైతే కొంచెం ట్రేలాగా చేసుకుంటున్నాను కాబట్టి ఇంత సైజ్ అయితే చాలు. చూసారు కదండి కట్టిన తర్వాత ఇలా ఉంది. ఇలా కొన్ని రోజులు యూజ్ చేసుకుంటాను, తర్వాత వచ్చి ఏదైనా పెయింట్ అలా చేసి మన ఇష్టం అండి, ఏదైనా పెయింట్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. చూసారు కదా చాలా చాలా సింపుల్ అండి, పెద్ద టైం కూడా పట్టదు. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి.